శ్రీగురుభ్యో నమః శుభంభయాతు. ధనుర్రాశి వారికి మే 15 నుండి 30 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని వచ్చినప్పుడు, రాశిలో శనిశ్వరుడు ఉన్నప్పటికీ కూజుడు కుటుంబ స్థానంలో ఉండడం, వృక్షస్థితిలో ఉండడం అదొక అడ్వాంటేజ్గా ఉంది. కేతు కూడా అక్కడ ఉన్నాడు. ఆస్తి చాలామంది అంటే ఆస్తిని పెట్టి డబ్బు సంపాదించుకుని, అంటే తనఖా పెట్టి డబ్బుతో కొంత పనులు చేయాలనుకుంటారు. కొంతమంది ఆడపిల్ల పెళ్లి చేయాలని ఆస్తిని తాగడ పెడతారు. అటువంటి డబ్బు రాక ఇబ్బంది పడుతుంటారు పెళ్లి చేద్దామంటే. ఇప్పుడు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటే, దానికి తగ్గ మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అమ్మఒడి కొనుగోలు అనే విషయానికి వచ్చినప్పుడు, భూమిని కానీ అమ్మడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ సమయంలో ఒక డెఫినెట్గా మంచి లాభదాయకంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా మనం చూసుకున్నప్పుడే ధనురాశిలో శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా, అదేవిధంగా అష్టంలో రాహువు ఉన్న లాభంలో గురుడు ఉన్నాడు, అదేవిధంగా ఆరవ ఇంట్లో ఉన్న శుక్రుడి యొక్క బలంతో ఏంటంటే ఈ దోషం అనేది తక్కువ కనడానికి అవకాశం ఉంటున్నప్పుడు, స్త్రీ మూలకంగా ధనలాభము, స్త్రీ మూలంగానే కలిసి రావడము, ఇంట్లో ఇల్లాల యొక్క మాట వినగలిగితే సత్ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆడపిల్లలు ఇంట్లో వాడు ఉన్న వాళ్ళ మాటల్లో ఒక ఫలితం నిజాయితీ కనబడుతుంది. ధనురాశి వారిలో లగ్నంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎంత ప్రతి పని సొంతత్వం స్వతంత్రంగా వాళ్ళు సొంతంగా ముందుకి వెళ్ళడానికి చేసే ప్రయత్నంగా కాకుండా సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది నెత్తి మీద శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి వివాహం అయితే భార్య ద్వారా లేదా భర్త యొక్క సలహాలు కానీ అలా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే నష్టపోకుండా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. చదువుకునే విద్యార్థుల దగ్గరికి వచ్చినప్పుడు కొంతవరకు మార్పు తగ్గే అవకాశం కనిపిస్తుంది. అనుకుంత అంటే తక్కువ క్లాసెస్లో చదవడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న కాలేజీ లాగా కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ధనురాశి వారి శని యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే సంకట విమోచన జరిగి రాజమార్గంలో రాజ్యాంగం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం విరాదు.